గుజరాత్ వెళ్లిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గాంధీనగర్ లో గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ కు హాజరు. ఎక్స్పోలో తెలంగాణ ప్రభుత్వం స్టాల్ ఏర్పాటు. ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే రైతు రుణమాఫీ చేశాం, 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పాం, చేసి చూపించామన్న రేవంత్ రెడ్డి. 6 గ్యారంటీలను నమ్మి ప్రజలు కాంగ్రెస్ కు ఓటేశారన్న సీఎం. టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పదవీ బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ రాజధానిలో భూములు ఇచ్చేవారికి కోరుకున్న చోట స్థలం. భూ సమీకరణలో భాగంగా రైతుల నుంచి అంగీకార పత్రాలు, 10 మంది రైతుల నుంచి 15.5 ఎకరాలు తీసుకున్న మంత్రి నారాయణ. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. కొద్ది రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నారన్న ఎమ్మెల్సీ, కార్మికులకు వైసీపీ అండగా ఉంటుందని బొత్స హామీ. ముంబై నటి కేసులో 3 ఐపీఎస్లు సస్పెన్షన్. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్నిపై వేటు. జత్వానీ కేసులో 3 ఐపీఎస్లపై అభియోగాలు. రేపు విజయవాడకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. బీజేపీ ఆఫీసులో నిర్వహించే వారధి కార్యక్రమానికి రాక సమస్యలు స్వీకరించనున్న కేంద్ర మంత్రి. బోట్ల తొలగింపునకు రెడీ అవుతున్న ప్రత్యేక విధానం. హెచ్ బ్లాక్గా 6 టన్నులకు పైగా బరువుండే భారీ ఎక్విప్మెంట్ రెడీ, బయటకు తీసేందుకు చివరి ప్రయత్నం. రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా, తన భవిష్యత్తును ఓటర్లే నిర్ణయిస్తారన్న కేజ్రీవాల్. అగ్ని పరీక్షకు సిద్ధంగా ఉన్నారన్న ఢిల్లీ సీఎం. ఎన్నికల వరకు మరొకరు తన స్థానంలో సీఎంగా ఉంటారని క్లారిటీ. జార్ఖండ్లో ప్రభుత్వ వనరులను జేఎంఎం దోచుకుంటోంది. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజలకు పెద్ద శత్రువులని ప్రధాని విమర్శ. ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాయని మోదీ ఫైర్. సీఎం సిద్ధరామయ్య బెంగళూరు సభలో భద్రతా వైఫల్యం. సీఎం దగ్గరకు దూసుకొచ్చిన అజ్ఞాత వ్యక్తి వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు. కోల్కతాలో మరింత ఉధృతంగా జూనియర్ డాక్టర్ల నిరసన. సెంట్రల్ పార్క్ దగ్గర భారీ ర్యాలీ తీసిన ఆందోళనకారులు. యాగి తుఫాన్ బాధితులకు ఇండియా సాయం. మయన్మార్, వియత్నాం, లాగోస్ దేశాలకు మందులు, దుస్తులు రవాణా. గజియాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో పంపిన భారత్. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్. ఎన్టీఆర్ మార్గ్, ఐమాక్స్, ఖైరతాబాద్ రూట్లలో హెవీ ట్రాఫిక్. ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర కిక్కిరిసిన భక్తజనం. గతంలో ఎన్నడూ లేనంతగా బడా గణపతికి తాకిడి. రేపు అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు. చివరి స్టేషన్ నుంచి రాత్రి 1 గంటకు లాస్ట్ ట్రిప్ నిమజ్జనం. ముగిసే వరకు అవసరాన్ని బట్టి అదనపు రైళ్లు నడిపే అవకాశం ఉంది.